హాయ్ వ్యూవర్స్, ఇన్స్టాగ్రామ్లో మన ఫాలోవర్స్ ఆ సబ్స్క్రైబర్స్ ఎంత ఎక్కువ మంది ఉంటే మనకంత గొప్ప పేరా? మరి అంత గొప్ప పేరుతో మనం ఏం సాధిస్తాం? డబ్బు. ఎస్, మీకు ఉన్నటువంటి ఫాలోవర్లను బట్టి మీరు కనుక ఒక పోస్ట్ కనుక పెడితే ప్రమోషన్ ఇచ్చేది యాడ్ లాంటిది, మీకు దానికి తగ్గట్టుగా అవతల డబ్బు పే చేస్తారు. ఈ వేలో టాప్ 10లో వరల్డ్ వైడ్ తీసుకుంటూ ఉన్నా సరే టాప్ 10లో వచ్చేసి ఇక్కడ మన గంగూబాయ్ కతియావాడి ఫేమ్ ఎవరైతే ఉన్నారో, అలియా భట్ ఉంది. ఈమె ఏకంగా 68.5 మిలియన్ డాలర్స్తో ఆమె యొక్క బ్రాండ్ వాల్యూ 550 కోట్లుగా ఉంది. టాప్ 10లో అతి చిన్న వయస్కురాలు ఈమె ఒక్కదేనట, 30 లోపు ఉన్నటువంటి వాళ్ళు ఈమె. ఈమె కన్నా ముందు వచ్చేసి విరాట్ కోహ్లీ ఉన్నాడు, 185.7 మిలియన్ డాలర్స్తో బ్రాండ్ వాల్యూ, ఎన్ని కోట్లు చూడండి. ఇంకా ఆ తర్వాత అక్షయ్ కుమార్ ఉన్నాడు 139.6 మిలియన్ డాలర్స్తో. ఇక ఈమెకు ఉన్నటువంటి ఫాలోవర్లు వచ్చేసి 68.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఈమెకు కూడా. సో 6.85 కోట్లు వేసుకోవచ్చు. ఇక మెయిన్గా చూసుకుంటూ ఉన్నట్టయితే ఈమె ఇలా ఒక యాడ్ కనుక పోస్ట్ చేస్తే ఆమె దానిలో ఎంత తీసుకునేది ఏంటి అంటే దగ్గరగా 85 లక్షల నుంచి కోటి రూపాయల వరకు తీసుకుంటుందట. 85 లక్షల నుంచి కోటి రూపాయల వరకు. ఇక ఈమె తర్వాత ఎవరున్నారు ఏంటని చూసుకుంటూ ఉన్నట్టయితే శ్రద్ధా కపూర్ ఉంది. శ్రద్ధా కపూర్ వచ్చేసి దగ్గరగా ఆమె 60 నుంచి 70 లక్షలు తీసుకుంటూ ఆమె ఉంది. ఆమె తర్వాత దీపికా పదుకునే ఉంది. దీపికా పదుకుని వచ్చేసి 50 నుంచి 60 లక్షలు తీసుకుంటూ ఉంది. దీపికా పదుకునే తర్వాత అనుష్క శర్మ ఉంది. ఈమె వచ్చేసి అరౌండ్ 50 లక్షలు తీసుకుంటూ ఉంది. ఆమె తర్వాత కత్రినా కైఫ్ ఉంది. కత్రినా కైఫ్ కూడా ఆల్మోస్ట్ అలాగే తీసుకుంటూ ఉంది. ఈమె నీలుకున్నటువంటి ఫాలోవర్స్ కూడా శ్రద్ధా కపూర్కి వచ్చేటప్పటికి ఆమెకి కూడా 68 మిలియన్ల దాదాపు ఫాలోవర్స్ ఉన్నారు. దీపికా పదుకునేకి వచ్చేసి 63 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అనుష్క శర్మకు వచ్చేటప్పటికేమో 60 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కత్రినా కైఫ్కి వచ్చేసేమో 55 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో వీళ్ళ ఫాలోవర్ల ద్వారా వీరికి ఉన్నటువంటి ఆ బ్రాండ్ వాల్యూని అవతల ఉన్నటువంటి క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. ఇంటర్నేషనల్ వాళ్ళు డఫే అండ్ ఫెల్ప్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యూ 2021 అని చెప్పేసి వాళ్ళు మొత్తం లెక్క కడితే ఇదిగో ఈ రకం తేలింది. అండ్ ఇక్కడ అలియా భట్ వచ్చేసి ఇంకొక విషయం, ఆమె ఏదైనా ఒక బ్రాండ్కి సంబంధించి షూటింగ్లో పాల్గొనాల్సి ఉందనుకో, వాళ్ళ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ బ్రాండ్కి సంబంధించి యాడ్స్ ఎన్ని రోజులు పోస్ట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి టెలికాస్ట్ చేస్తారు. లైక్ ఇలా 6 నెలల సంవత్సరం అని దాని తగ్గట్టుగా అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఆ అమౌంట్ కాకుండా ఆ రోజు కనుక యాడ్లో కనుక అలియా భట్ కనుక పార్టిసిపేట్ చేస్తే ఆ రోజుకు గాను ఆమెకు వచ్చేసి 1.5 నుంచి 2 కోట్లు దాదాపు మళ్ళీ ఒక రోజుకి ఇవ్వాలట ఆమెకి. అంటే డబ్బు లేని అసలు అడుగన్నది వేయటం లేదు ఆమె. ఇక ఈమె భర్త రణబీర్ కపూర్, ఇతను వచ్చేసి ఈమెకి చాలా దూరంలోనే ఉన్నాడు. అతని డబ్బు వచ్చేటప్పటికి అతనికి బ్రాండ్ వాల్యూ వచ్చేసి 29 మిలియన్ డాలర్లుగా అతని బ్రాండ్ వాల్యూ అనేది ఉండటం జరిగింది. ఇద్దరు కూడా కలిసి నెంబర్ ఆఫ్ యాడ్స్ కూడా యాడ్ చేశారు. అటు ఆమె సోషల్ మీడియాలో కావచ్చు, నార్మల్ వేలో కావచ్చు, బ్రహ్మాండంగా సంపాదిస్తోంది. అండ్ ఇతను కూడా సోషల్ మీడియాలో కావచ్చు, బయట నార్మల్గా కావచ్చు, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. రెండు చేతుల్లో సంపాదిస్తూ ఓ రేంజ్లో ఉన్నటువంటి జంట ఎక్కడైనా ఉంది అంటే అది వీళ్ళదని చెప్పుకోవాలి. దీపిక పదుకునే అండ్ రణవీర్ సింగ్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వీళ్ళు ఉంటూనే ఉన్నారు. బట్ అందరికన్నా టాప్లో ఉన్నటువంటి కపుల్ ఎవరిదైనా ఉందంటే అది వీళ్ళదే. ఓకే, సో ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు పెంచుకోవటం ద్వారా బ్రహ్మాండంగా క్యాష్ చేసుకుంటున్న వాళ్ళు అలియా భట్ టాప్ 10లో అత్యంత పిన్న వయస్కరాలుగా నెంబర్ 1గా నిలిచినట్టు లెక్కేసుకోవచ్చు.